హాయ్ ఫ్రెండ్స్, ప్రభా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈనాటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ సమాచారంలో ఎయిర్ ఇండియా జనవరి 19 నుండి భారతదేశం మరియు జర్మనీ మధ్య అదనపు విమానాలను ప్రకటించింది అంటూ తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వివరాలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఫాలో చేయగలరు. మరి వివరాలు గమనించినట్లయితే భారత జాతీయ క్వారియర్ ఎయిర్ ఇండియా శుక్రవారం 19 జనవరి 2022 నుండి ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద భారతదేశం మరియు జర్మనీల మధ్య అదనపు విమానాలు నడుపుతున్నట్లు ప్రకటించింది. వివిధ సోషల్ మీడియా పోస్టులలో ఎయిర్లైన్ చేసిన ప్రకటన ప్రకారం ఇది ప్రతి శుక్రవారం అనగా 19 జనవరి 2022 నుండి 25 మార్చి 2022 వరకు ఫ్రాంక్ఫర్ట్ నుండి బెంగళూరుకు అదనపు విమానాలను నడుపుతుంది. ఫ్రాంక్ఫర్ట్ నుండి బెంగళూరుకు ఎయిర్ ఇండియా విమానాలు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అంతేకాకుండా ఏఐ ముంబై ఫ్రాంక్ఫర్ట్ మధ్య నాన్ స్టాప్ విమానాలను కూడా జనవరి 19 2022 నుండి 25 మార్చి 2022 వరకు నిర్వహిస్తుంది. ఎయిర్ ఇండియా ప్రతి బుధవారం మరియు శుక్రవారం ముంబై ఫ్రాంక్ఫర్ట్ నుండి వారానికి 2 విమానాలు నడుపుతుందని గమనించాలి. అయితే ప్రతి బుధవారం ఫ్రాంక్ఫర్ట్ నుండి ముంబైకి వారానికి విమానం నడుస్తుంది. ముంబై నుండి ఫ్రాంక్ఫర్ట్కు ఎయిర్ ఇండియా విమానాలు ఆన్లైన్లో ఆల్రెడీ మీరు చూసుకుంటే తెలుస్తాయి. అక్కడ డీటెయిల్స్ చాలా ఉంది, ఇక్కడ తేదీలు అన్ని వివరాలన్నీ ఉంటాయి. అలాగే మీరు ఎవరైతే బుక్ చేసుకోవాలో అది ఎలా బుక్ చేసుకోవాలన్న విషయాలు కూడా చూద్దాం. భారతదేశం మరియు ఫ్రాంక్ఫర్ట్ మధ్య ఎయిర్ ఇండియా విమానాలు బుకింగ్లు తెరిచి ఉన్నాయి మరియు ఎయిర్ ఇండియా వెబ్సైట్, బుకింగ్ ఆఫీసులు, కాల్ సెంటర్లు మరియు అధికృత ట్రావెల్ ఏజెంట్లు మరియు ఆన్లైన్ బుకింగ్ వెబ్సైట్ల ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అంటూ తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని విమానాలు, కొన్ని సంస్థలు అయితే మన ఇండియా తరపున నుంచి ఫ్రాంక్ఫర్ట్కు అలాగే ముంబై నుంచి వారానికి ఇండియాని కూడా వాళ్ళు నడుపుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ రావడానికి పోవడానికి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇబ్బంది లేదంటే ఇంకా మామూలుగా మీ అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ దేశాలు అయితే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మామూలుగా పీసీఆర్ టెస్ట్లు అయితే చేస్తుంటారు కదా, ఇది తప్పకుండా అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు మామూలుగా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా పూర్తిగా వివరాలు దొరుకుతాయన్నమాట. అదే airindia.com అని వస్తుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే తెలుసు, ఒకవేళ లింక్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు ఆ లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.